ఇమేజిన్ ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి, మా ఆయన నన్ను ఎక్కువ అనుమానిస్తాడండి, మా ఆయన ఎక్కువగా నన్ను బయటకు పంపించడు, బ్యాంక్కి వెళ్ళినా సరే ఫోన్ చేస్తాడు, వెనకాలే వస్తాడు, ఇంట్లో ఉంటాడు, తను చూస్తూ ఉంటాడు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానని ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఉంటే అసలు ఒక నిమిషం కూడా ఉండలేడు, ఒక నిమిషం కూడా కూర్చోలేడు, ఒకరోజు కూడా నేను బయటికి వెళ్ళనివ్వడు, ఇట్లా అని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చిందనమాట. అసలు నా పక్కనే కూర్చుంటాడు ప్రతిదీ అని చెప్పేసి కూర్చుంది. నాకు ఫ్రీడమ్ లేదు, నన్ను ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడు రోజంతా, నాకు అతనితో కలవాలని కూడా లేదు, ఇష్టం ఉండట్లేదు, ఇవన్నీ చెప్పిందనమాట. ఇవన్నీ చూసిన తర్వాత అతను అంటే ఇలాగ కొంతమంది అడుగుతూ ఉంటారు, ఇట్లా చేస్తున్నారండి అని. ఇట్లా చేసినామంటే సమాధానం దొరకడం అనేది పాసిబిలిటీ కాదు. ఇట్లా చెప్పేసినామంటే నువ్వు ఎలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం అనేది మేము అడిగాం కదండి క్వశ్చన్, చెప్పేయండి అని అడుగుతూ ఉంటారు. చెప్పడానికి అతని కేస్ హిస్టరీ మొత్తం వినాల్సి ఉంటుంది, అతనితో ఆ అమ్మాయితో ఒక 10 రోజులన్నా మాట్లాడాల్సి ఉంటుంది, ఒక 10 సార్లన్నా మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడిన తర్వాత అప్పుడు ఎనాలిసిస్లో రిజల్ట్ వస్తుంది అనమాట. కొంతమంది వచ్చే మాకు రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫోన్లో చెప్పేస్తారు, ఇట్లా మా ఆయన ఇలా అంటున్నాడండి అలా అంటున్నాడండి, నేను మా ఆయన దగ్గర ఉండలేకపోతున్నానండి ఇలా చెప్పేస్తారు, తర్వాత నాకు సొల్యూషన్ చెప్పండి అంటారు. అంటే ఎట్లా వీలు పడుతుంది ఒకేసారి చెప్పేసినామంటే సొల్యూషన్ చెప్పడానికి. ఇప్పుడు చెప్పిన కేసును చూద్దాము. ఇప్పుడు ఈ అమ్మాయి సెకండ్ టైం థర్డ్ టైం కౌన్సిలింగ్ వచ్చింది అనమాట. కౌన్సిలింగ్ వచ్చిన తర్వాత అతని గురించి, అతని వివరాల గురించి, అతను ఎట్లా ఉంటున్నాడు అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత తెలిసింది ఏమిటంటే, ఫైనలైజ్ అతని విషయం ఏంటంటే, ఈ అమ్మాయి మీద అతి ప్రేమ చూపించడం కానీ, అతిగా అనుమాన పట్టడం కానీ, అతిగా అబ్జర్వ్ చేయడానికి గల కారణాలు ఏంటంటే, అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా ఇటు చెడు ప్రవర్తన కలిగి ఉండి ఎవరితోనో వెళ్ళిపోయింది, అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, తండ్రి కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే అతని జీవితంలో అనుకోని ఎదురు దెబ్బ తగిలింది ఎర్లీ స్టేజ్లో, తల్లి వేరే వాళ్ళతో వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. ఇది జరిగింది కాబట్టి అతను పెళ్లి చేసుకున్నాడు, కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడు, ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు, అన్నీ జరిగినప్పటికీ కూడా అంతకుముందు తగిలిన భావాలు తాలూకా గాయం అనేది మనసులో ఉండిపోయింది అనమాట. ఆ గాయం అనేది రూపుమాపకుండా అదొక పెద్ద జబ్బుగా తయారైంది, దాన్ని పారానాయిడ్ అంటారు, అంటే అనుమాన జబ్బు అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్ స్టేజెస్లోని భార్య మీద కూడా లేనిపోని అనుమానాలు పెంచుకోవడం జరిగింది అనమాట. ఇది అనాలిసిస్లోకి వెళ్ళిన తర్వాత కానీ అసలు ఏంటనేది తెలియదు. అతను మనిషికి ఇంతకుముందు తాలూకా జీవితంలో పెరిగిన ఎదురు దెబ్బల వల్ల కూడా మనిషిలో లేనిపోని ఆలోచనలు పెరగడానికి, లేనిపోని భావాలు పెరగడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. దీన్ని సైకలాజికల్గా పారానాయిడ్ సైకాలజీ అంటారు.